ఎవరు ఏమన్నా అనుకోని నేను చెప్పాల్సిందే చెప్తా ఈ దేశంలో ఇన్ని రోజులు మీడియా సంస్థలు నాయకులకు భజన చేయడం వల్ల ప్రజలకు వాస్తవాలు తెలియలేదు ఎప్పుడైతే సోషల్ మీడియా వచ్చిందో సోషల్ మీడియా మీడియాని ఎప్పుడైతే డామినేట్ చేస్తా ఉందో మీడియా అరాచకాలను కూడా బయటికి తీసుకొస్తా ఉందో ఆ సోషల్ మీడియాని నియంత్రించడం కోసం ఈ కేంద్ర ప్రభుత్వం ఆడుతున్నటువంటి డ్రామా కేంద్ర ప్రభుత్వం ఆడుతున్నటువంటి డ్రామా మీరు అనుకుంటున్నారు రవిశంకర్ గారు మీరు అనుకుంటున్నారు మీ ట్విట్టర్ మెడల్ మొత్తం ఫేస్బుక్ మొత్తం ప్రపంచానికే పెద్దన్న లాంటోడు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ని ముక్కు నాలుగు రాపిచి ఇట్లా గుంజి అవతల బారేసింది ఈ ట్విట్టర్ నువ్వు ఏ తమాషా అనుకుంటున్నావు ట్విట్టర్ అంటే ఫేస్బుక్ అంటే లేకపోతే ఇవేవో మేము మెడల్ వస్తాం ఏమో అనుకుంటున్నాం కానీ వాళ్ళు దలుచుకుంటే వాళ్ళు ఒక గంట మీ గురించి ఆలోచిస్తే మీ సర్కారు ఉండేయడా అర్థమైందా అంత పవర్ఫుల్ ఇక ఓవర్ యాక్షన్లు బంద్ చేయాలి